అనగా ఒక ఊరిలో రాము అనే వ్యక్తికి చింటూ అనే కొడుకు ఉండేవాడు. చింటూ తన డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవుతాడు. అందుకు రాము చింటూకి కార్ కీస్ ఇస్తూ, ఇది మా నాన్న నాకు డిగ్రీ పాస్ అయినప్పుడు ఇచ్చారు, నేను నీకు ఇస్తున్నాను, తీసుకో అంటారు. చింటూ, కానీ ఇది చాలా ఓల్డ్ కార్ కదా నాన్న అంటాడు. రాము, ఈ కార్ గురించి నువ్వు ఏదో ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఈ కార్ని తీసుకొని ఒక పాత సామాన్లు అమ్మే దగ్గరకు వెళ్ళి నేను ఈ కార్ని అమ్ముతానని చెప్పి ఎంత పే చేస్తారో అడిగి కనుక్కో అని అంటారు. సరే అని చింటూ ఆ కార్ని తీసుకొని పాత సామాన్లు కొట్టు నుంచి కొంచెం సేపటికి తిరిగి వచ్చి, నాన్న 5,000 ఇస్తా అన్నారు అని చెప్తాడు. సరే ఇప్పుడు ఈ కార్ను పక్కనే ఉన్న గెరాజ్కి తీసుకువెళ్ళి ఎంత ఇస్తారో అడుగు అని అంటారు. చింటూ వెళ్ళి కనుక్కొని 25,000 ఇస్తా అన్నారు అంటాడు. సరే ఇదే కార్ను వింటేజ్ కార్ కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఎంత పే చేస్తారో అడుగు. చింటూ వెళ్ళి చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా తిరిగి వచ్చి, నాన్న 5,00,000 ఇస్తా అన్నారు అని అంటాడు. అప్పుడు రాము నవ్వుతూ, ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది చింటూ అని అడుగుతారు. దానికి చింటూ కన్ఫ్యూజ్డ్గా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు రాము అంటారు, రైట్ ప్లేస్లో నీకు రైట్ వాల్యూ లభిస్తుంది. ఈ కథలో లాగానే మనం కూడా తెలుసుకోవాలి, మన వర్త్ ఉంటే ఖచ్చితంగా మన వాల్యూ ఎవరో ఒకరు గుర్తిస్తారు. మనం చేయాల్సిందల్లా ఆ గుర్తించే రైట్ ప్లేస్లో ఉండడమే. నో యువర్ వాల్యూ అండ్ మేక్ ష్యూర్ టు బీ ఇన్ ద రైట్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్.